అటాక్ చేశారా? సెక్యూరిటీ అక్కడి నుంచి తోసిపాడేశారు. అంటే కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తే ఈ ఉత్తరాంధ్ర అగ్నిగుండం అయిపోయేదండి, అది అందులో డౌట్ లేదు. అంటే ఆయన్ని ఆయన చుట్టూ ఎవరూ ఉండకుండా ఐసోలేట్ చేయాలన్నది వాళ్ళ ప్రణాళిక అండి. దానివల్ల ఉపయోగం ఆయన కొద్ది చాలా సెన్సిటివ్ పర్సన్, డిస్టర్బ్ అయిపోతారు ఆయన. కానీ ఆయన డిస్టర్బ్ అవ్వరు, ఆయన సెన్సిటివే కానీ కోవార్డైజ్ కాదు. ఎందుకంటే ఆయన హృదయ స్పందన, ప్రజల యందు స్పందన నిజాయితీగా ఉంటుంది కాబట్టి దాన్ని సెన్సిటివ్ కింద తీసుకోకూడదు మనం ఎవరు. కానీ ఆయన అత్యంత ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి, పేషెన్స్ కాదు వరం గారు. నేను ఒక మాట ఇక్కడ మీకు యాడ్ చేస్తున్నాను, విశాఖపట్నంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేశారు ఎవరు అంటే సిపి పోలీసులు కాదు, కళ్యాణ్ గారు. ఆ రోజే కానీ కళ్యాణ్ గారు ఏమిటి అరాచకాలు చేస్తున్నారు పిలిపిస్తే దిస్ పోలీస్ కెనాట్ కంట్రోల్, ఆయన అత్యంత సంయమనం పాటించి చాలా ఉన్నతమైన సిటీ, చాలా కామ్ అండ్ పీస్ఫుల్ సిటీ ఏ రకమైనటువంటి జరగకూడదని చెప్పి సహనం వహించి ఆయన ఒక రకంగా విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకి చాలా మేలు చేశారు. మీరు లాస్ట్ ఎప్పుడు మాట్లాడారండి ఆయనతో, ఆ ఇన్సిడెంట్ ముందు కానీ తర్వాత కానీ? ఇంతవరకు నేను మాట్లాడలేదు. ఆ రోజు అసలు ఆయన నేను కలవలేదండి. అంటే యాక్చువల్గా ఏమైందంటే కళ్యాణ్ గారు వచ్చారు, నేను కూడా నవోటల్లోకి వెళ్ళి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యాక ఏంటంటే జనరల్గా ఈ టూర్ నుంచి ఇంత అలసిపోతారు ఆయన, సో ఫ్రెష్ అప్ అవుతారు, ఒక 1 అవర్ గ్యాప్ ఇద్దాం అని చెప్పేసి మేము బయటకు వచ్చాం. జనరల్గా ఆయన వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు వస్తారు మమ్మల్ని నాయకులని ఏమైనా కలవడానికి. ఆ టైంలోనే వీళ్ళు స్టార్ట్ చేశారు ప్రాసెస్. ఇంకా కలవనివ్వలేదు ఎవరు? కలవనివ్వలేదు, ఎవరిని కలవనివ్వలేదు. నాగబాబు గారు విషయం ఏంటంటే అప్పుడు ఆ టైంలో నాగబాబు గారు కూడా అక్కడే కళ్యాణ్ గారితో పాటు ఉన్నారు. ఆయన్ని ఇబ్బంది పెట్టారా? మరి అది ఆ విషయాలు నాకు తెలియండి. బహుశా నేను అనుకోవడం అందరినీ ఇబ్బంది పెట్టారు, కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టారంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఎందుకు చేస్తారు? ఎందుకంటే వాళ్ళ మాస్టర్ గారి దగ్గర మంచి మార్కులు కొట్టాలనే ఉద్దేశంతో పోలీసులు అత్యంత ఉత్సాహం ప్రకటించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దేర్ మాస్టర్. ఇప్పుడు ఆయన సీఎంఓ ఆఫీస్ నుంచి ఏ వస్తే సంకేతాలు అదే జరుగుతుంది ఈ రాష్ట్రంలో. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మిగతా వాళ్ళందరూ కూడా జస్ట్ దే ఆర్ నామినల్. మళ్ళీ మీరు ఇంకా కళ్యాణ్ గారిని కలడానికి అవ్వలేదు. భారతదేశంలో ప్రజాస్వామ్యం గురించి వీళ్ళకి అవగాహన ఉండేటట్టయితే ఈ పని చేసి ఉండేవారు కాదు. 70 సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్యం భారతదేశంలో ఇంత సక్సెస్ఫుల్ ఎందుకు అవుతుంది అని ప్రపంచంలో దేశాలన్నీ ఎందుకు కొనియాడుతున్నాయంటే ఎంత అణచివేయాలనుకుంటే ప్రజలు ఒప్పుకోరండి. ఫస్ట్ నాకు ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి 3 జిల్లాల నుంచి, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వస్తుంది. ప్రజలందరూ కూడా ఏంటి అరాచకం, కళ్యాణ్ గారిని అడ్డుకోవడం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న తప్పు ఏంటి, ఆయన ఏమైనా ఇది చేయడానికి వచ్చారా, జనవాణి చెక్కులు ఇవ్వడానికి 12 మందికి 60 లక్షలు చెక్కులు ఇవ్వడానికి వస్తుంటే వీళ్ళు అడ్డుకోవడం ఏంటి అనేది ప్రజల్లో చర్చ నడిచింది. సో వాళ్ళ తాలూకు ఇమేజ్ డౌన్ అవ్వడం